స్టోరీ టైమ్ తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ కొత్త కాపురం నాలుగో భాగం. ఒకవైపు వచ్చే ఆదివారం అత్తయ్య మావయ్య గారి పెళ్లి రోజు కోసం డబ్బడిగాడు వంశీ. మరోవైపు ఏమో తమ్ముడికి డొనేషన్ కట్టాలి, ఎలా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది దీప్తి. వంటగదిలో నుండి అది గమనిస్తుంది విజయమ్మ. ఏంటిది ఎంత దీర్ఘంగా ఆలోచిస్తుంది, కొంపదీసి ఈసారి కూడా ఏదో కారణం చెప్పి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుందామని అనుకుంటుందా ఏంటి అని అనుకుని, ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు అంటూ హాల్లోకి వస్తుంది. ఏం లేదమ్మా, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులేమ్మా, నేనెత్తిన భారం వేస్తున్నాననేగా. డబ్బు సర్దుబాటు చేయడం నీకిష్టం లేకపోతే వద్దులేమ్మా, నా తిప్పలేవో నేను పడి వాడికి డొనేషన్ కడతాను. అయినా కుదరకపోతే ఇక చేసేదేముంది, వాడే ఏదో కూలి పని చేసుకుని బతుకుతాళ్ళేమ్మా, మా వల్ల నువ్వు ఇబ్బంది పడొద్దులే. అయ్యో అదే లేదమ్మా, నేనెందుకు అలా అనుకుంటాను, అయినా నేనుండగా తమ్ముడిని కూలి పని చేయనిస్తానా, ఇందులో ఇబ్బంది ఏమీ లేదు, ఇది నా బాధ్యత. మరైతే ఎందుకమ్మా అలా ఉన్నావు, నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అన్నీ నేనే మాట్లాడుతున్నాను, నువ్వు ఏమీ మాట్లాడడం లేదు, మౌనంగానే ఉంటున్నావు. ప్రయాణం చేసి వచ్చాను కదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది అంతే, ఇంకేం లేదు. అలాగా ఒక నిమిషం ఉండమ్మా అంటూ విజయమ్మ జండుబాం తీసుకొచ్చి ఇస్తుంది. నుదుటున కాస్త జండుబాం మర్దన చేస్తాను, తలనొప్పి ఎగిరిపోతుంది అని దీప్తి నుదుట జండుబాం రాస్తుంది. దీప్తి సోఫాలో అలాగే పడుకుండిపోతుంది. మరోవైపు వంశీ ఇంట్లో, కాడ లేకపోతే ఇల్లంతా ఏదో బోసిపోయినట్టుగా ఉందయ్యా, నాకైతే అసలు ఏమీ తోచట్లేదు. అవునే నిజమే, అమ్మాయి లేకపోయేసరికి ఏదో పోగొట్టుకున్నట్టే ఉంది, ఇంట్లో అసలు ఉండబుద్ధి కావటం లేదు. ఎంత బాగా కలిసిపోయిందో మనతో, అసలు కోడల్లా ఉందా, ఇద్దరం కలిసి బయటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసి చాలామంది తల్లి కూతుళ్ళు అనుకునేవాళ్ళు. నేను మాత్రం తక్కువ ఏంటి, బస్సు ఎక్కించి జాగ్రత్తలు చెప్తుంటే ఆ కండక్టర్ ఏమన్నాడో తెలుసా, మీ కూతురు క్షేమంగానే వెళ్తుందిలే బాబాయ్ గారు, భయపడకండి అన్నాడు. ఇదిగో డప్పు కొట్టుకుందా చాలే గాని, ఇంతకీ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి క్షేమంగా చేరుకుందలేదో, ఒకసారి ఫోన్ చేసి కనుక్కయ్యా. అలాగే అని కోడలికి ఫోన్ గలిపి స్పీకర్ ఆన్ చేసి చేతిలో పట్టుకుంటాడు రాఘవయ్య. ఫోన్ రావటంతో దీప్తి నిద్రలేస్తుంది. అమ్మాయి దీప్తి, క్షేమంగా చేరుకున్నావమ్మా? చేరుకున్నాను మావయ్య. మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగానే ఉంది అత్తయ్య, ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా మాట్లాడతాం. అలాగే అత్తయ్య అని తల్లికి ఫోన్ ఇస్తుంది దీప్తి. వదిన ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది? నా కూతుర్ని చూశాను కదా వదిన, దెబ్బకి తగ్గిపోయిందిలే. అయితే మా చెల్లమ్మకి కూతురు మీద బెంగతో వచ్చిన అనారోగ్యం అన్నమాటిది. అవునన్నయ్య, ఇంతకీ మీరెలా ఉన్నారు? ఇక్కడ అంతా క్షేమం తల్లి. ఇదిగో వదిన గారు, మా కోడల్ని అక్కడే ఉంచుకునేవు, త్వరగా పంపించు, అమ్మాయి లేక మా ఇల్లంతా బోసిపోయింది. అలాగే ఉంటాను వదినా అని ఫోన్ కట్ చేస్తుంది విజయమ్మ. ఇప్పటి వరకు ఏదో పోగొట్టుకున్న దానిలో ఉన్న నీ ముఖం మీ అత్తయ్య మావయ్య ఫోన్ చేయగానే వెలిగిపోతుందే. మీ అత్తింట్లో నిన్నంత బాగా చూసుకుంటున్నారా? అవునమ్మా, భార్యని కాబట్టి మా ఆయన నన్ను బాగా చూసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు, కానీ మా అత్తమామల విషయంలోనే ఆశ్చర్యపడాలి. సహజంగా కోడలిపై అత్తమామలు పెత్తనం చేయాలని చూస్తుంటారు, కానీ మా అత్తయ్య మావయ్య అలా కాదు, నన్ను కూతురులా చూసుకుంటున్నారు. నేను అక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నా కొడుకు చెప్పింది నిజమే, ఇది దాని అత్తమామల వలలో పూర్తిగా పడిపోయింది, తొందరగా వెళ్ళని విడగొట్టాలి, లేదంటే నా చేతికి చెప్పే గతవుతుంది అని మనసులో అనుకుంటుంది. అంటే పెళ్లి కాకముందు ఇక్కడ నువ్వు సంతోషంగా లేవనే కదా అంటున్నావు. నేను నిన్ను ఎప్పుడూ సవితి కూతుర్లా చూడలేదు, నా కన్న బిడ్డలాగే చూసుకున్నాను. అయ్యో నా ఉద్దేశం అది కాదమ్మా, వాళ్ళు కూడా నీలాగే బాగా చూసుకుంటున్నారని చెప్తున్నాను. చూడమ్మా ఎంత మంచి అత్తమామలైనా సరే తల్లి ప్రేమకి సరిరారు, అయినా నెల నెల జీతం తీసుకొచ్చే కోడలు దొరికితే ఎవరైనా అలాగే చూసుకుంటారు. ఒక్క మీ అత్తమామలు చూసుకోవడంలో పెద్ద వింతే ఉంది, వాళ్ళకి నువ్వు బంగారు గుడ్లు పెట్టే బాతువు కదా, ఆ మాత్రం ప్రేమ నటించకపోతే ఎలాగమ్మా? చచ్చా
వాళ్ళు అలాంటి వాళ్ళు కాదమ్మా. చూడమ్మా, దొరకనంత వరకు అందరూ దొరలే. అంటే ఏంటమ్మా నువ్వనేది? ఇంకా అర్థం కాలేదా? మీ మామయ్య గారు నువ్వు ఊరు వెళ్ళడం ఎందుకమ్మా, మీ అమ్మని ఇక్కడికే తీసుకురమ్మనని ఎందుకన్నారు? నీ మీద ప్రేమతో కాదు, ఆఫీస్కి నువ్వు సెలవులు పెడితే జీతం కట్ అవుతుందని. అదే నేను అక్కడికి వచ్చాననుకో, మీ అమ్మని మేము చూసుకుంటాలేమ్మా అని చెప్పి నిన్ను ఆఫీస్కి పంపించవచ్చు కదా. నిజమా? నేను అలానే అనుకోవడం లేదమ్మా. ఇక అప్పుడే చికెన్ తీసుకుని వస్తాడు కమల్. అవునక్క, అమ్మ చెప్పింది నిజమే. నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయాక మీ అత్తయ్య మామయ్య ఏమని మాట్లాడుకునేవాళ్ళో తెలుసా? ఎందుకే, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంతలా గొడ్డు చాకరీ చేస్తావు? హాయిగా విశ్రాంతి తీసుకోరాదు? కోడలుందిగా, చేసుకుంటుందిలే. ఏం, నీ కోడలు బంద్ చేస్తే కందిపోతుందనా ఏంటి? గాడిద గుడ్డేం కాదు, కోడలు చేసుకుంటుందిలని కూర్చుంటే ఆవిడగారు ఆఫీస్ మానేసి పని చేసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటుంది. అప్పుడు అబ్బాయి ఒక్కడే రెక్కల గుళ్ళ చేసుకోవాల్సి వస్తుంది, సంసారం నడపాలిగా. ఇలా ఇంకా చాలా మాట్లాడుకునేవారక్క, కానీ నీ ముందు మాత్రం నువ్వంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు నీపై ప్రేమ ఒలకబోసేవాళ్ళు. నీకు చెప్తే నువ్వు బాధపడతావని ఎప్పుడూ చెప్పలేదక్క అని కమల్ దీప్తి వాళ్ళ అత్తమామల గురించి లేనిపోని మాటలు కల్పించి దీప్తితో చెప్తాడు. మీరు చెప్పేది నమ్మలేకపోతున్నాను. నమ్మలేవక్క, ఎందుకంటే నిన్ను వాళ్ళంతలా మాయ చేశారు. అందుకే అసలు ఈ విషయం నీకు చెప్పొద్దు అని అమ్మకి చెప్పాను. ఏదో ఉండబట్టలేక చెప్పేశానరా. నువ్వేమీ మనసులో పెట్టుకోకమ్మా దీప్తి, నేనెళ్ళి వంట సంగతి చూస్తాను. ఆ చికెన్ లేవరా, వెళ్ళి మీ నాన్నని పిలుచుకురా, ఈలోపు వంట పూర్తవుతుంది, అందరం కలిసి ఒకేసారి తిందాం అని విజయమ్మ కమల్ చేతిలోని చికెన్ తీసుకుని వంటగదిలోకి వెళ్తుంది. కమల్ తండ్రిని పిలిపించుకురావడానికి వెళ్తాడు. దీప్తి ఆలోచనలో పడిపోతుంది. అమ్మా తమ్ముడు చెప్పింది నిజమే అయి ఉంటుంది, లేకపోతే వాళ్ళలా ఎందుకు చెప్తారు? అబద్ధం చెప్పడానికి వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా, నా పొట్టంటి వాళ్లే కదా, వాళ్ళు ఎల్లప్పుడూ నా మేలే కోరుకునేవాళ్ళు అని వాళ్ళ మాటలు నమ్మటం మొదలు పెడుతుంది దీప్తి. కొద్దిసేపటికి కమల్ గోపాలం ఇద్దరూ ఇంటికొస్తారు. అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. కానీ దీప్తి మాత్రం వాళ్ళ అత్తమామతరిని ఎంతగా నమ్మించి మాయ చేశారనే విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన విజయమ్మ, నా పథకం పారింది, ఇక నిశ్చింతంగా ఉండొచ్చు, ప్రతీ నెల టంచన్గా డబ్బులు నా చేతికి వస్తాయి అని మనసులో ఆనందపడుతూ ఉంటుంది విజయమ్మ. ఏంటమ్మా తినకుండా ఆలోచిస్తున్నావు, ఏదైనా సమస్య? అదేం లేదు నాన్నా అని మళ్ళీ మామూలుగా తింటూ ఉంటుంది దీప్తి. భోజనం అయిపోయాక అందరూ కూర్చుని ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. కమల్ మెల్లిగా తల్లి చెవిలో, అమ్మా డబ్బులు ఎప్పుడిస్తుందో అడగవే అక్కని. ఒరే, నువ్వు తొందరపడి మీ నాన్న ముందు అడిగేవు, ఆయనకి విషయం తెలిసిపోతే డబ్బు ఇవ్వనివ్వడం. ఆయన బయటికి వెళ్ళాక నేను అడుగుతాను కదా, నువ్వు కాసేపు నోరు మూసుకో. కొద్దిసేపటి తర్వాత గోపాలం బయటకు వెళ్తాడు. అమ్మా దీప్తి, మరి ఆ డొనేషన్ డబ్బులు ఎప్పుడిస్తావు? అంత డబ్బు ఒక్కసారిగా ఇవ్వడానికి నా దగ్గర లేవమ్మా, నెల నెల సర్దుబాటు చేస్తాను. అమ్మో, ఇది ఇక్కడ ఉన్నప్పుడే డబ్బు లాక్కోవాలి, అక్కడికి వెళ్ళిందంటే మళ్ళీ కష్టం అవుతుంది అని విజయమ్మ అనుకుంటుంది. అంతంత డబ్బు ఇప్పుడు నీ దగ్గర లేకపోతే కొంత డబ్బు కడితే మనకి కావలసిన డబ్బు ఒక్కసారిగా వచ్చే మార్గం ఉంది. ఏంటమ్మా మార్గం? చిట్టి పాటమ్మా, మనకి డబ్బులు ఇలా అర్జెంటుగా ఫీజు కట్టాలని చెప్పి బ్రతిమలాడుకున్నావంటే చిట్టీల శంకరం బాబాయ్ మొదటి నెల మనకే ఇస్తానన్నాడు. నువ్వు నెల నెల నాకు పంపిస్తానన్న ఆ డబ్బేదో ఆ చిట్టీల శంకరం బాబాయ్కి పంపించు, నీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది, వాడి డొనేషన్కి కావలసిన డబ్బు అందుతుంది. సరే అమ్మా నీ ఇష్టం. అమ్మా ఈ మొదటి నెల చిట్టి డబ్బులు కట్టి చిట్టి పడుకో, మిగతావి నేను నెల నెల చిట్టి డబ్బులు పంపిస్తూ ఉంటాను అని తన దగ్గరున్న కొంత డబ్బు తీసి విజయమ్మకిస్తుంది. ఆ డబ్బు చూసి విజయమ్మ కమల్ మొహాలు ఆనందంతో వెలిగిపోతాయి. అమ్మా ఈ విషయం మీ నాన్నకి చెప్పబాకు, ఎంత డొనేషన్ కట్టి వాడిని చదివించకపోతే ఏమవుతుంది అని మాపై ఎగిరి పడతాడు. అలాగేనమ్మా. ఇక మరుసటి రోజు ఉదయం అత్తారింటికి బయలుదేరుతుంది దీప్తి. వెళ్ళొస్తానమ్మా. అలాగేనమ్మా. తండ్రి గోపాలం బస్టాండ్ వరకు వచ్చి కూతురికి జాగ్రత్తలు చెప్పి బస్ ఎక్కించి పంపిస్తాడు. మధ్యాహ్నానికి అత్తింటికి చేరుకుంటుంది దీప్తి. అదేంటమ్మా 2 రోజులు ఉండొస్తానని చెప్పావు, అప్పుడే వచ్చేమిటి? ఏం రాకూడదా?
వస్తే మీకేమైనా ఇబ్బందా? ఆ మాటకి ఆశ్చర్యపోయి కోడలినే చూస్తూ ఉంటుంది శాంతమ్మ. ఇదేంటి, కోడలు కొత్తగా మాట్లాడుతుంది అని అనుకుంటుంది. ఎందుకు రాకూడదమ్మా, ఇది నీ ఇల్లు, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళచ్చు, నీకు నచ్చినట్టుండొచ్చు. మంచిది, ఆ మాట ఒప్పుకున్నందుకు. నాకు ప్రయాణం చేసి తలనొప్పిగా ఉంది, విసిగించకుండా మీ పని మీరు చూసుకోండి అని అనేసి లోపలికి వెళ్ళిపోతుంది దీప్తి. ఇదేంటయ్యా, మన కోడలు ఇదివరకిట్లా కాకుండా కొత్తగా ప్రవర్తిస్తుంది. అబ్బా, మీ ఆడాళ్ళకి అన్నీ అనుమానాలే. ఇప్పుడే చెప్పింది కదా ప్రయాణం చేయడం వల్ల తలనొప్పిగా ఉందని, అప్పుడే మర్చిపోయావా? కానీ నాకు అలా అనిపించడం లేదండి, ఏదో తేడాగానే అనిపిస్తుంది. అందుకే అంటారు, ముందు అనుమానం పుట్టాక ఆడది పుట్టింది అని. అంతా నీ భ్రమ. అంతేనంటారా? అంతేకాకపోతే మరేంటి చెప్పు. అతిగా ఆలోచించకుండా లోపలికెళ్ళి ప్రశాంతంగా నీ పని చూసుకో. ఇక శాంతమ్మ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. రాఘవయ్య టీవీ చూస్తూ హాల్లో కూర్చుంటాడు. కొద్దిసేపటి తర్వాత కోడలి కోసం కాఫీ పెట్టి తీసుకెళ్తుంది శాంతమ్మ. అమ్మా, కాస్త కాఫీ దాగిపడుకో, తలనొప్పి తగ్గిపోతుంది. విసిగించొద్దని చెప్తే ఎందుకు ఇలా చేస్తారు? ఒకసారి చెప్తే అర్థం కాదా? అవునులే, మనుషులకైతే ఒకసారి చెప్తే అర్థమవుతుంది, కానీ పశువులకేమర్థమవుతుంది అని అంటుంది దీప్తి. ఆ మాటకి శాంతమ్మ కళ్ళ వెంట కన్నీళ్ళొస్తాయి. అప్పుడే ఇంటికొచ్చిన వంశీ దీప్తి మాటలు వింటాడు. దీప్తి, మా అమ్మని అంతమాట అంటావా అని చెంప పగలు కొడతాడు వంశీ. నన్నే కొడతావా అని వంశీపై చెయ్యెత్తుతుంది దీప్తి. ఇక ఈ కథలో తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం.